వాళ్ళ అమ్మాయి అల్లుడే కదా. సో ఇది అయ్యేటప్పటికి అనాదెళ్ళ భాస్కర్ గారికి ఈయనకున్న డిఫరెన్స్, ఈయన విత్ ఫ్యామిలీ వచ్చారు. సో ఫ్యామిలీ అంతా చెప్తా అంటే అన్యాయం జరుగుతుందేమో అని నమ్మే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ నాకు ఇష్టం లేదు పెద్దగా, నాకు ఇష్టం లేనిది అవతల ఫ్యామిలీ కూడా చెప్తుంది, నేను ఫ్యామిలీతో పాటు నేను వస్తాను కదా. సో మీకు డైల్యూట్ అయిపోయింది. నాదెళ్ళ భాస్కర్ రావు గారి మీద తిరుగుబాటు చేసిన జనం హాఫ్ హార్టెడ్గా ఉన్నాం. గట్టిగా రామారావు గారు ఇంకొంచెం ఉధృతంగా చేస్తే మేము కూడా వెళ్ళి రోడ్ల మీద పడేవాళ్ళేమో తెలియదు, కానీ ఆయన చేసింది అక్కడితో ఆగిపోయేసరికి తగ్గిపోయింది. అంటే ఫ్యామిలీ ఉండేసరికి బాగా డైల్యూట్ అయిపోయింది. ఆ తర్వాత అసలు రామారావు గారు ఎలా ఉండేవాళ్ళు, నిజంగానే ఆ జామాత దశమగ్రహం అన్నట్టుగా ద్వేషించారా, లేదంటే ఆయనలో ఏమన్నా కొంత మార్పు కూడా స్టార్ట్ అయిందా? మార్పు ఏం రాలేదు. చివరి వరకు అట్లాగే ఉన్నారు. లక్ష్మీ పార్వతే అని చెప్పి అన్నట్లుగా ఉన్నారు. అంటే కుటుంబాన్ని ఆయన, కుటుంబం నాకు లేదు, నన్ను వదిలిపెట్టేశారు ఆయన ఫీల్ అయ్యాడు, మేము ఎక్కడ వదిలామని వీళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు దానికి సరైన మన ఇప్పుడు కుటుంబం లోపల ఏం జరుగుతుంది ఎవరికేం తెలుసు, బయట నుంచి మనం మాట్లాడుకోవటమే కానీ మనకి టైంపాస్ కౌరులాగా అయిపోతుంది తప్ప నిజంగా ఫ్యామిలీలో ఏముంటుంది. పాపం రామారావు గారు ఎప్పుడు ఆ కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకుని పెంచారు. వాళ్ళు ఎవరు బయటికి తెలియని కూడా తెలియదు, వాళ్ళ పిల్లలు ఎవరో ఇంకోటి ఎవరు. ఆయన సీఎం అయినాక ఇలా పేర్లన్నీ బయటకు వచ్చినాయి, కానీ అంతకుముందు వీళ్ళు ఎవరికి తెలుసు, బాలకృష్ణ గారు ఒకళ్ళు, హరికృష్ణ గారు ఒకళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు పెద్దగా తెలియదు మనకి. అట్లా అండి. తర్వాత ఎవరి దారిన వాళ్ళు అయ్యారు, పెద్దవాళ్ళు అయిపోయారు, అది వేరే సంగతి. అంటే అసలు ఆ రోజు చంద్రబాబు గారు సరే మొత్తాన్ని ఆ లీడ్ చేశారు, దాని వెనక ఎందుకు ఇలా చేశారు ఏంటి అనేది రేపు ఎటు ఆయన నోటి నుంచి ఎప్పుడు కూడా ఆయన పెద్దగా ఎప్పుడు చేసినప్పుడు నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఏం చెప్తారమ్మా ఆయన, ఆవిడ వచ్చింది ఆవిడ వెళ్తుంది కాబట్టి చేసామంటారు. ఇవన్నీ తెలిసినాయి మనం, కొత్తగా ఏమైనా లేవు, వినగలమా చెప్పండి. ఈ మ్యాక్సిమం ఆయన నేను వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఏడ్చాను కదా అంటారు, అవునంటాడు ఆయన బాలకృష్ణ. ఎందుకంటే అది కూడా అది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చాలామంది తెలుగుదేశం వాళ్ళు అంతా చెప్పిన మాటలే కదా ఇవన్నీ, కొత్త విషయాలు వస్తాయని నేనేం అనుకోవట్లేదు దాంట్లో. కానీ ఈ టైంలో ఎందుకు ఆ విషయం అనేది మళ్ళీ తీసుకొచ్చారంటారు? ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓ పక్కన అవతల అపోజిషన్ పార్టీ ఓ రోజు అదే మాట తిడుతున్నారు, ఆ దాంతో ఇప్పుడు వచ్చింది. నా ఉద్దేశంలో నాకు ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది, కానీ కొంచెం అసందర్భమైనా నేను కొంచెం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అంటే ఆయన రాజ్యంలో చీఫ్ మినిస్టర్ అయిన కాడి నుంచి పర్సనల్గా ఆయన ఎన్టీ రామ్